हेलो हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैरेज डे अच्छे नैन 2 o'clock लेचा फ्रेंड्स एजु देवनी कड़कोड़ कोसमन अंत तुंदर लेसा ना डे टाइम अच्छे 4:30 की लेस्तू उठाने यहजु 1 hour मुझे लेचानन देव కడుకోవడం అదంతా కంప్లీట్ అయిపోతుందని చెప్పేసి అలా లేచాను. పనంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు దేవుడి కోసం ప్రసాదం హల్వా చేశానన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు గుడికి వెళ్ళడం కోసం రెడీ అయ్యానన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, హల్వా ఇలా చేశానన్నమాట. ఇదిగో చూడండి, దేవుళ్ళు పూజ చేసుకోవడం అంతా కంప్లీట్ అయిపోయింది. బయట తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టుకున్నాను. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 6 o'clock అయ్యిందన్నమాట. అయితే మా మామ వచ్చేసి పొలం దగ్గరికి వెళ్ళారు. వచ్చిన తర్వాత నేను 6 o'clockకి మా మామయ్యకి మా అత్తమ్మకి నమస్కారం చేసుకున్న తర్వాత మేము గుడికి వెళ్ళామన్నమాట. ఇక్కడ మేము ఎందుకు నవ్వుతూ ఉన్నామంటే మా మామయ్య జేబులో 10 rupees ఉంటే అవి ఇచ్చారన్నమాట. మేము 10 rupees ఇస్తున్నామని చెప్పేసి నవ్వుతూ ఉన్నామన్నమాట. అలా ఫన్నీగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో కామెడీ. లైట్గా తీసుకోండి. ఇక్కడ చూడండి, మేము గుడికి వెళ్తూ ఉన్నాము. ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పుట్ట అనేది ఉంటుందన్నమాట. ఆ పుట్ట దగ్గరికి అక్కడ అయ్యగారు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఆ అయ్యగారు వచ్చి పాలు పెడితేనే పాము అనేది పాలు తాగుతుందంట. ఇక్కడ ఈ గుడికి అదే ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ అమ్మవారు ఎల్లమ్మ అన్నమాట. చాలామంది నమ్ముతూ ఉంటారు. మేము కూడా 2 years అవుతుంది ఫ్రెండ్స్ మ్యారేజ్ డేకి ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. అక్కడ వెళ్ళినప్పటి నుంచి మాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. అందుకోసం ప్రతి సంవత్సరం అలా వెళ్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ గుడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఇక్కడ గజస్తంభం ఇవన్నీ ప్రతిష్ఠించారన్నమాట. నేను గర్భగుడి చూపించలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అలా లోపల షూట్ చేస్తారో చేయరో అని చెప్పేసి లోపలికి మేము వెళ్ళలేదన్నమాట. తాళం వేసి ఉంది. బయట నుంచి కూడా నేను షూట్ చేయలేదన్నమాట, అమ్మవారిని తీయాలో వద్దని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి మేము పూజ లోపల చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అనేది బయట కొడుతూ ఉన్నామన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మేము కొడుతూ ఉంటే సన్ ఎంత బాగా వస్తూ ఉందో నాకు చాలా బాగా అనిపించింది అన్నమాట. మా హస్బెండ్ కొడుతూ ఉంటే నేను షూట్ చేశాను. తను అమ్మవారికి మొక్కుకున్న తర్వాత నేను మొక్కుకున్నాను అన్నమాట. ఇదిగో చూడండి, ఇదే పుట్ట అన్నమాట. ఇలా కట్టారు కానీ ఈ పుట్టకి చాలా ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్, అందుకే మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను. సన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఇప్పుడు నేను ఈరోజు కట్టుకున్న శారీ బ్లౌజ్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి. ఇది స్టిచ్చింగ్ నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. నా శారీ బ్లౌజ్ మీకు నచ్చిందా లేదా అని కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి. సరే అయితే బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి.